సో దాని మనకి మన జీవితాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అందులో కూడా ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. వీటిని అన్నిటిని కూడా మనం దాటుకొని మరి మన కెరీరు మన పాట మన ముందుకు వెళ్ళిపోవటమే. సో మీకు తర్వాత సారంగ దరియ తర్వాత అంత పేరు తెచ్చిన పాట అంటే ఏ చెప్తారు మీకు? మీకు బాగా మీరు రాసుకున్న పాటల్లో కానివ్వండి లేదా మీరు సేకరించిన పాటల్లో కానివ్వండి. అన్ని పాటలు మంచి పాటలే సార్, కానీ నాకు కలిగినోరిల్లు పాట మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. అదే ఎక్కడికి వెళ్ళినా కలిగి అంటే అంత డెప్త్ ఉంది, అంత గాఢత ఉంది, అంత బాధ లోతైన అర్థాలు ఉన్నాయి అన్నమాట. దండి సంసారం అంటే ఎవరికైనా తెలుస్తుందా సార్? పెద్ద సంసారం, పెద్దది దండిగా ఉంది అంటారు, అంటే చాలా ఎక్కువగా ఉంది, అట్లా పెద్దగా ఉంది. పొలిమేరలు దాటాలంటే ఎవరికైనా తెలుస్తా సార్? ఊరు దాటిపోవాలంటారు తప్ప పొలిమేరలు అని ఎవరు అని అంటే, పొలిమేర అంటే ఒక ఊరికి ఒక పొలిమేర ఉంటది, ఒక ఊరు అవును ఊరు దాటేటప్పుడు వచ్చేదే పొలిమేర అంటాం మనం, అంటే సరిహద్దు. నన్ను అన్ని ఊర్లు దాటేసి ఇచ్చింది అనమాట ఆ బైక్ మీద వెళ్ళినప్పుడు. అన్ని ఊర్లు దాటుకుంటూ వెళ్తా కదా నేను, అప్పుడు పోవంగా నా ఊరు పొలిమేరలు దాటాలనే వాక్యం అనే అది అట్లా పుట్టిందే. నా జీవిత సారాంశమే నేను రాసుకున్నా. సో మీ పుట్టినిల్లు మీ మెట్టినిల్లు రెండు కంపేర్ చేస్తే పోలిక చేస్తే ఎక్కడ మీకు బాగా ఎక్కడ నచ్చుతుంది మీకు? ఎంతైనా పుట్టినిల్లే సార్, అంతే కదా. మనం పుట్టి పెరిగి మనం ఆడుకొని మనం గంతులు వేసి అంటే మన ఎవరి జీవితంలో అయినా సరే మన చిన్నతనం ఏదైతే బాల్యం అని అంటామో అది మరచిపోలేం కదా. అది కొంతమందికి కొన్ని బాధాకరమైనవి ఉంటాయి, అంటే బాగా పేదరికంలో పుట్టిన వాళ్ళకి సరిగా తిండి తిప్పలు లేని వాళ్ళకి కొంచెం బాధ కలిగిస్తుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మంచి జీవితంలో విజయం సాధించి మంచి అన్నం తినగలిగితే అప్పుడు బాగుంది అనుకుంటారు. అలా కాకుండా పల్లెటూరులో పుట్టి రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఆ బాల్యంలో కలిగినటువంటి మనకు అనుభవాలు కానీ అనుభూతులు కానీ పెరిగి పెద్దయిన తర్వాత మనం తలుచుకుంటూ ఉంటే ఒకసారి మనకు కన్నీళ్ళు వస్తాయి, ఆ రోజులు ఎంత బాగుండేవి అని అనిపిస్తూ ఉంటుంది మనకి. సో మీరు అన్నట్టు సో ఆడపిల్లకైతే మరీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మగపిల్లలంటే చాలా ప్రపంచాన్ని చూస్తారు, మీరేంటో అక్కడే ఉంటారు. సో ఆ దాటుకొని వేరే ఇంటికి వెళ్తేటప్పుడు కలిగే ఆ బాధ ఉంటుంది కదా ఒక, సో దాంట్లో నుంచి పాటలు పుట్టాయి. అవును సార్, ఆ బాధలో నుండి ఎక్కువ జానపదాలు అంటే ఇష్టం సార్. అదే అందుకనే మీరు జానపదం అనేది అట్లనే కదా, జనపదాలు అనేవి అలా మన చిన్నతనం నుంచి పొలం గట్ల మీద పని చేసుకుంటూను లేదా వేరే ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తి వాళ్ళు ఆ పని చేసుకునేటప్పుడు పాట పాడుకుంటా చేస్తే అలసట తెలియదు మనకి, తెలియదు వాళ్ళ కష్టం తెలియదు. ఎలాంటి ఇంటి దగ్గర ఎలాంటి బాధలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఆ పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పాటలు పాడుకుంటూ మర్చిపోతారు అనమాట. చాలా సంతోషంగా ఉంటారు సార్ వాళ్ళు అక్కడ ఆ పనులు చేసుకునేటప్పుడు. వాళ్ళు పాడుకునే పాటలు చాలా హుషారుగా ఉంటాయి. సో ఈ ఇప్పుడు మీరు పాడారు కదా కలిగినోరు ఇంటి అనేది కాకుండా ఈ మధ్య అది కాకుండా ఇంకోటి కూడా ఈ మధ్య వచ్చింది జాజిమల్లి. సో అది ఎట్లా పుట్టింది అది ఆ పాట అంటే? ఇప్పుడు అది ఒక ఇంట్లో ఒక ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఒక ఇద్దరు అన్నతమ్ములు, అంటే ఆ అక్క చెల్లెళ్ళను మర్చిపోతున్నారు అన్నతమ్ములు. అక్క చెల్లెళ్ళ విలువేంటి అసలు, ఆడపిల్ల గొప్పతనం ఏంటి, ఆడపిల్ల ఉంటేనే పండుగలు, ఆడపిల్ల ఉంటేనే సృష్టి కందం అని, ఆడపిల్ల ఉంటే కళ మొత్తం అక్కడంతా ఒక వెలుగు వచ్చేస్తుంది, వెలుగు వస్తుంది. పువ్వులు అనేవి ఆడపిల్లకి సంబంధించినవి, గాజులు పువ్వులు మనకి ఆ పరమేశ్వరుడే కదా, పసుపు కుంకుమలు ఇచ్చి బ్రహ్మ ముడి వేసింది, బంధాలు ముడి వేసింది. ఇప్పుడు అన్నదమ్ములు ఎక్కువగా అక్క చెల్లెలను మర్చిపోతున్నారు అనమాట. అట్లా మర్చిపోకూడదు, మేమున్నామని కూడా కొద్దిగా గుర్తు పెట్టుకుంటే మా దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి, మీరు పెట్టినా పెట్టకపోయినా మీరు ఉన్నారనే ధైర్యం మాకుంటుంది, మీరు వస్తే మాకు సంతోషం ఉంటుంది, మాతో పాటు మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని దీవిస్తారు అని వాళ్ళకి. ఒక మరి మీకు ఒక తమ్ముడు ఉన్నారని చెప్పారు కదా, మీ తమ్ముడు మిమ్మల్ని ఎలా చూసుకుంటాడు? బాగా చూసుకుంటాడు సార్ మా తమ్ముడు, ఎందుకంటే నేను ఒక్కదాన్ని కదా చాలా దూరం ఇచ్చిండ్రు కాబట్టి. నన్ను మా తమ్ముడికి నేను అంటే చిన్నప్పటి నుండి ఇష్టం, నా పాటలు అన్న ఇష్టం. ఓకే, ఆ పాట రాసుకోవడం అక్కన్నా అక్క పాట అన్న తమ్ముడికి బాగా ఇష్టం? ఇష్టం. ఓకే, అక్క అంటే తమ్ముడికి బాగా ఇష్టం, తమ్ముడు అంటే అక్క ఇంకా ఇష్టం. ఎందుకంటే తమ్ముడు మర్చిపోతాడేమో కొన్ని విషయాలల్లో, కానీ మా తమ్ముడు ఎక్కడున్నాడో అని ప్రతి క్షణం, ఎందుకంటే నాకు తోడు లేదు కదా సార్, అక్క చెల్లెళ్ళ తోడు లేదు, ఒక్కదాన్నే
నాకు అక్క అయినా తమ్ముడైనా చెల్లి అయినా నా తమ్ముడే నాకు. ఓకే, మా తమ్ముడు నేను ఇద్దరు వేసా. అక్క కోసం తమ్ముడు ఏమైనా చేస్తాడా లేకపోతే తమ్ముడు కోసం అక్క ఏమైనా చేస్తుంది? తమ్ముడి కోసమే అక్క చేస్తుంది, అక్క కోసం తమ్ముడు ఎప్పుడేం చేయడు. ఎందుకంటే ఆడపిల్ల మనస్తత్వమే ఎక్కువ. నాకు నేను ఎట్లున్నా పర్వాలేదు, మా తమ్ముడు బాగుంటేనే కదా నిన్న పుట్టినింటికి వెళ్ళేది, నాకంటే చిన్నవాడు కదా వాడు బాగుండాలి అని వానికి సంబంధించింది ఏదైనా అక్కనే ఎక్కువగా సహాయపడుతుంది తమ్ముడికి. నా విషయంలో సార్, వేరే వాళ్ళ విషయంలో తెలియదు, నా విషయంలో మా తమ్ముడికి నేనే సహాయపడతా. ప్రతి క్షణం అడుగు అడుగున ఎక్కడ ఉన్నాడో అని తెలుసుకోవడం, ఏదన్నా సహాయం కావాలంటే చేయడం. నాకే తోడబుట్టినవాడు ఒకే కడుపున పుట్టాం కదా అనే ఒక అది ఉంటుంది కదా, అది ప్రేమ ఎక్కువ, పేగు బంధం అంటాం, పేగు బంధం. అందుకే మా తోడ పుట్టిన మాయన్న తమ్ముల బంధాలు ఏమాయను, ప్రేమ బంధాలు ఎటువాయను, జాజి మల్లే పువ్వులో సిరి హంసనందన పువ్వులో, హంసనందన పువ్వులో ఈ జగమంతా పూసేను, భూమాత సిగలో నా జాజి మల్లె పువ్వులో, ఎన్నెన్నో సన్న జాజి మల్లెలో, జాజి మల్లె పువ్వులో సిరి హంసనందన పువ్వులో, హంసనందన పువ్వులో ఆ రాచవారిండ్ల రంగుల గాజులే, రామ సక్కని జాజులో మంచి సూడ సక్కని గాజులో అని రాసుకున్నాను సార్. అట్లా రాసుకోవడం జరిగింది. అదే అంటే అలా అన్నదా అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు, సో ఈ బంధం అనేది చాలా గొప్ప బంధం అది. ఎవరు కూడా ఒకరినొకరు ఒకరికి ఒకరు తోడుండాలి మనం ఎక్కడ అంటే ఆడపిల్ల వెళ్ళిన ఒక మాట అనుకున్నా కూడా అక్క తమ్ముడు వెంటనే కలిసిపోతారు, వాళ్ళు కాదు కాంప్రమైజ్ కాదు కదా. ఈ ప్రయాణంలో అంటే మీకు ఒక ఒక జీవితం ఏదైనా లక్ష్యం అంటూ ఉందా మీకు, అంటే ఒక ఇట్లా పాటలు పాడుకుంటాం ఏమైనా లేకపోతే ఏదైనా పెట్టుకున్నారా మీ జీవితానికి ఒక ఉంది సార్ గోల్ అనేది ఏమైనా పెట్టుకున్నారా ఏంటమ్మా? మంచి పాటలు పాడాలి. నాకు నా ఉద్దేశం ఏంటంటే పాటలే సార్, పాట పాడడమే నా గొంతు నుండి. ఓకే, మంచి పాట పాడాలి అంటే వీలైనన్ని పాటలు మీ నుంచి రావాలి అంతే, ప్రపంచానికి అందించాలి. ఈ మరుగున పడిపోయిన జానపదాలన్నీ నా గొంతు ద్వారా ప్రజలకు తెలియజేయాలి, వాటిని బతికేయాలనేదే నా ఉద్దేశం. ఓకే, మీరు అంటే ఈ ప్రయాణంలో మీకు బాగా ఆనందాన్ని ఇచ్చినటువంటి క్షణం అంటే ఏది చెప్తారు, ఎప్పుడు ఏ టైం అది చెప్తారు, అది పాట కావచ్చు లేదా మీ జీవితంలో కావచ్చు? చిన్నప్పటి నుంచి నాది కష్ట జీవితమే సార్, ఎప్పుడు సంతోషం అనేది ఏది లేదు. ఓకే, కానీ పాట ద్వారా అన్ని మర్చిపోయేదాన్ని. ఓకే, చిన్నప్పుడు ఉండి లేని పరిస్థితులలో అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా నన్ను బాగానే చూసుకున్నాను, పేదరికంలో పుట్టిన నన్ను మా నాన్న ఎప్పుడు బాగానే చూసుకున్నాడు, ఇప్పుడు ఆ పేదరికం విలువ నాకు తెలియనివ్వలేదు. కాకపోతే ఆ పేదరికం కష్టాలు తెలియనివ్వలేదు, కానీ వాళ్ళు పడే కష్టం నాకు తెలుసు. మీకు కష్టం అనిపించి అనిపించేది నేనే కష్టపడుతున్నా కదా అని, నా బిడ్డను కొంచెం మంచి వాళ్ళ ఇంటికి ఇవ్వాలని నన్ను ఒక పెద్ద కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా నాకు కష్టాలే మొదలైనాయి సార్, అంటే అక్కడ కూడా కష్టంతో కూడుకున్న జీవితమే. అత్తలేని ఇంటికి కోడలను అయ్యాను అనమాట, అత్త లేకపోతే ఇంట్లో చాలా కష్టాలు ఉంటాయి సార్. ఓకే, మీ అత్తగారు లేరు అలాంటి, అంటే మీ పెళ్ళేటప్పటికి లేరు అనమాట? లేరు. ఓకే, నేనే పెద్ద కోడల్ని. ఓకే, చిన్నప్పటి నుండి నాది కష్ట జీవితమే సార్, ఎప్పుడు నాకు సంతోషం అనేది లేదు. పేదరికంలో పుట్టి పెరిగారు, మళ్ళీ అత్తగారింటికి వెళ్ళి కలవారైనప్పటికీ కూడా మీరు పెద్ద కోడలు అవడం వల్ల బరువు బాధ్యతలు మీ మీద ఉంటాయి. అవును సార్. సో అట్లా మా అక్కడ కూడా మీకు కష్టాలే ఉన్నాయి. కష్టాలే అయినా కూడా ఎంత కష్టం వచ్చినా నాకు పాట అనేది నా తోడుండేది సార్. ఓకే, ఏ కష్టం వచ్చినా ఒక పాట పాడుకునేదాన్ని, అందులో నుండి ఒక పాట రాసేదాన్ని, అక్కడ కలిగిన భావాలను గుర్తించి పాట రాయడం మొదలుపెట్టేది. వాళ్ళు మరి అక్కడ మీ మెటినింటి వాళ్ళు ఇలా మీరు పాటలు రాసుకుంటా పాటలు పాడుకుంటా ఉంటే వాళ్ళు ఏమనేవాళ్ళు, ఎందుకంటే మీరు పెద్ద కోడలు కదా, మీ తోటి కోడలు ఉంటారు? వద్దనేది సార్, మా ఇంట్లో ఒప్పుకునే వాళ్ళు కాదు, కానీ నా ప్రయాణం వదలకపోయేది. ఓకే, ప్రయత్నిస్తూనే ఉండేది, రాసుకునేది వెళ్ళి స్టూడియోకి వెళ్ళి పాడేది, ఆటోమేటిక్గా మా ఆయన దానికి సహకరించేది. అదే, అంటే మొదట వద్దనేవాళ్ళు కానీ తర్వాత పాడిన తర్వాత మళ్ళీ నా భర్త సపోర్ట్ ఉండేది సార్, మిగతా వాళ్ళు ఎవరిది లేదు. ఓకే, నా భర్త సపోర్ట్ వల్లనే నేను పాటలు రాయడం పాడడం, నాకు పాట అంటే ఇష్టం ఇంకా అంతే. ఓకే, కోమల అంటే కోమల సార్, నా అసలు నా పేరు కోమలి కాదు, కోమల అనే పేరు
ఈ సారంగధర్య పాట వల్ల కోమలిగా మారింది అప్పుడు రేలారేలలో. ఓకే, దానివల్ల ఈ కోమలి అంటే ప్రపంచానికి తెలియడానికి నాకంటూ ఒక మంచి పేరు. కోమల అంటే ఏదో మారుమూల గ్రామంలో ఉండిపోవు. ఆ పాట నాకు తోడుంది కాబట్టి నేను ప్రజలకు తెలిసిన, నాకు ఒక మంచి గుర్తింపు దొరికింది. దేనివల్ల సార్? పాట వల్లని. పాట నాకు తోడుంది కాబట్టే కదా నేను ప్రపంచానికి తెలిసింది. పాట తోడుండడం వల్లనే నేను, పాట వల్ల నేను కొంత నా జీవనోపాధి కూడా గడుస్తుంది సార్. ఓకే, నేను ఎప్పుడు కలిగినోరింటి కోడల్ని కదా అని ఎవరి మీద ఆధారపడి బతకను. ఓకే, అంటే పాట ఎలా మీకు ఇచ్చింది ఆర్థికంగా, ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది పాట మీకు? ఆర్థికంగా నన్ను ఆదుకుంటే సార్ పాట. ఓకే, అంటే అదే ఎలా అంటున్నా నేను, ఆర్థికంగా ఎలా ఆదుకునేది మిమ్మల్ని అంటే, ఇప్పుడు అత్తగారింట్లో ఉన్న వాళ్ళు కదా, వాళ్ళని ఎందుకు అడగాలనే భయం ఉంటుంది, వాళ్ళని ఏమన్నా అడగాలన్న తీసుకోవాలన్న భయం. కానీ ఒక పాట పాడినప్పుడు దానికి కొంత విలువైన డబ్బులు వచ్చేటి. ఓకే, అంటే మీరు అనేది ఒక ప్రదర్శన ఇస్తే, ఒక పాట ఎక్కడన్నా ప్రదర్శనలో పాట పాడితే ఆ పాట పాడినందుకు మీకు రెమ్యునరేషన్ వచ్చింది. దానికి నేను నా సొంత ఖర్చులకు కానీ నా పుట్టినిల్లును కూడా ఆదుకున్నా సార్ నేను. అవునా? ఓకే, పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మ నాన్న ఎందుకు చూడాలి, వాళ్ళే నాకు ఇవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే, వాళ్ళు బతికిన వాళ్ళు పడ్డ కష్టం ఏందో నాకు తెలుసు. నా పాట ద్వారా వాళ్ళని ఆదుకోవడం, నేను ఇప్పటికీ కూడా పాటలు పాడడానికి కారణం వాళ్ళే సార్. ఓకే, ఎందుకంటే నేను పాట పాడడం వల్ల వాళ్ళకు కొంత ఉపయోగపడతాను. మా నాన్నకి నేను బిడ్డైనా కొడుకైనా, నేనే ఎంత కొడుకున్నా కూడా నేను కొంచెం పాడి ఏదైనా సంపాదించి మా వాళ్ళ నా కష్టాల ఊయిలో నుండి బయటికి తీసుకురావాలి. మా నాన్న నాకు తెలిసినప్పటి నుండి చిన్నప్పటి నుండి కష్టమే మా నాన్న జీవితం. నేనంటూ ఉన్నా కదా, నాకంటూ ఒక పాట అనేది తోడు ఉంది, అది నాకు ఒక ధైర్యం, అది నాకు ఒక బలం, దాని ద్వారా మా వాళ్ళ కష్టాలు తీర్చాలనే ఆలోచన. ఓకే, అందుకే దాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు సార్. అదే అదే, ఆడపిల్లకి అమ్మాయికి పుట్టిళ్ళు తలుచుకుంటే ఎలా అయితే ఎమోషన్ వచ్చేస్తుందో ఒక భావోద్వేగం, అలాంటి భావోద్వేగానికి గురి అయ్యారు తలుచుకుంటే, అంతే కదా వాళ్ళ కష్టాలు. వాళ్ళ మా నాన్న కష్టమే ఎక్కువ సార్ నాకు గుర్తుండేది, ఎందుకంటే నేను ఒక పాట రాసి పాడినప్పుడు, ఇప్పుడు హైదరాబాద్కి రావాలంటే ఒక 500-600 లేని మనం రాలేం మామూలుగా చెప్తాను. అప్పుడు తన కష్టం చేసి కూడా ఇంట్లో ఖర్చులు వెళ్తాయి కదా, ఎందుకు నువ్వు పోవడం అని అనకపోయేది. నువ్వు వెళ్ళాలని, ఒక బయటికి వెళ్ళాలంటే ఒక మంచి డ్రెస్ కూడా ఉండాలి సార్ అమ్మాయికి, అవునా కదా? కరెక్ట్, విలువగా ఉండాలంటే ఒక విలువైన డ్రెస్ కూడా ఉండాలి. దానికి అలాంటి బట్టలు తీసుకొని కావలసిన డబ్బులు ఇచ్చి తను చేసిన కష్టంలోనే నన్ను కష్టం అనేది తెలియకుండా పెంచింది అనమాట. మా నాన్న అట్లా పెంచినప్పుడు నేను ఒక పాట వల్లనే ప్రయోజకురాలి అయినా, అప్పుడు నేను వాళ్ళకి సహాయపడాలి కదా సార్ తప్పకుండా. అందులో మీకు కూడా ఎంత ఆత్మ సంతృప్తి కలుగుతుంది. సో భిక్షభతి గారికి ఒక మంచి కూతురు, ఆ కూతురు ప్రపంచానికి ఒక మంచి అంటే అందరికి ఆదర్శంగా ఒక మంచి గాయనిగా. మన స్వార్థం మనమే కాదు, మనం ఎంత ఎదిగినా మనకంటూ మన తల్లిదండ్రులు ఉన్నారు, మన వెనుకాల ఒక మంచి కుటుంబం ఉంది అని తెలుసుకొని మన కన్న వాళ్ళకు ఉపయోగపడాలి. ఎవరైనా కష్టాలలో ఉన్నా కూడా వాళ్ళకి ఉపయోగపడాలనేదే నా నిర్ణయం సార్. ఓకే.